नमस्ते केसीसी न्यूज़ को स्वागत नेनु विजय मुंदुगा हेडलाइंस ఈ నెల 25న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి అమరావతి రైతుల డిమాండ్ పై ప్రభుత్వం స్పందించాలి టీడీపీ కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడు జ్యోతిల నవీన్ డిమాండ్ स्वच्छ सर्वेक्षण कार्यक्रम में युवत भागस्वाम्य वह मुंसिपल कॉर्पोरेशन कमिश्नर स्वप्निल दिनकर पिलुपु वाईसीपी प्रभुत्वं अन्नी विधाला वैफल्यं चेंदिंदी माजी एमएलए वनमाडि कोंडबाबु विमर्श इक विवरालोकि वेल्ते ई नेल 25न राष्ट्र मुख्यमंत्री वैएस जगन मोहन रेड्डी ఇళ్ల పట్టాల పంపిడి కార్యక్రమమును కాకినాడ సిటీ నియోజకవర్గం నుంచి లాంఛనంగా ప్రారంభిస్తారని సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తెలియజేశారు. నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సీఎం పర్యటనలపై చర్చించేందుకు సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసం వద్ద కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఉదయం 10 గంటలకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ सर्वसभ्य सवेश दीन सदर्भंग एजेंडा में डिस्कसम कॉर्पोरेटर अंदर कुर्ची माटा जी इंत प्रथम अभिवृद्धि संबंधी एजेंडा सब्जेक्ट डिस्क अदे विधा 15th फाइनेंस की संबंधी टैक्सेशन जी अंटे मुख्य 25वा तारीखन वैएस जगनमोहन रेड्डी गारु मन मुख्यमंत्री गारु राष्ट्र व्याप्त 30 लक्षल मंदिनि इस्तुन्नारु आ 30 लक्षल मंदि इल्लु प्रारंभ कार्यक्रम नवरत्नाल्लो मुख्यमैन प्रारंभोत्सव कार्यक्रमान्नि కాకినాడ పట్టణంలోనే प्रारंभिंचडं जरुगुतुंदि कनुक अंदर कॉर्पोरेटर्लु मी अंदरू कूडा समावेशं अवडं जरिगिंदि ओक्क కాకినాడ పట్టణం नियोजकवर्गानिकि संबंधिंचि 28800 मंदिकि लब्धिदारुलकु इल्ल स्थलालु इव्वडं जरुगुतुंदि आ रोजु సో తప్పకుండా ఆ ప్రోగ్రామ్ ని సీఎం గారు ఇచ్చే ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలి అని చెప్పేసని అందరం కూడా నిర్ణయం తీసుకుని ఈ విధంగా చేద్దాం అన్న దాని మీద ప్లానింగ్ కూడా చేసుకోవడం జరిగింది దాంతో పాటు కౌన్సిల్ ఎజెండా కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది